పురాణ ఇతిహాసాలను బట్టి అలనాటి పుణ్యక్షేత్రాలతో విలసిల్లే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్ల ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. పుణ్య నదీ నదులకు పుట్టినిల్లు. జిల్లా నలుమూలల ప్రకృతి ఒడిలోని అంచులను తాకుతూ గోరంట్ల పుణ్యక్షేత్రంలో హంద్రీ నది ప్రవహిస్తూ ఉంది. ఐంద్రావతి సలీల పూరిత దివ్య కుంభాన్ బింబాద్ర వైష్ణవ వర తదివ్య ధామే అని ప్రస్తుతింపబడి ఇంద్రావతి ఐంద్రావతి హంద్రీ నదిగా సకల భక్త కోటిని అలరింపచేయు జీవనదిగా ఈ హంద్రీ నదికి పేరుంది. ఈ హంద్రీ నది గోరంట్ల గ్రామంలో రథసాల దాటిన పిమ్మట దక్షిణ దిశలో ప్రవహిస్తూ ఉంది. భక్తులు ఈ ప్రవాహములో జలకములాడి స్వామివారిని దర్శించి వారి పాపములను గంగలో ప్రక్షాళనము గావింతురు. మకర సంక్రాంతి పర్వదినమున శ్రీ మాధవుని సతీ సమేతంగా ఈ హంద్రీ నదికి కొనిపోయి అచట వారికి అభిషేకాలు పూర్తి గావించిన పిమ్మట తీర్థ ప్రసాదాలు పంచుతారు. ఇంతటి మహిమాన్వితమైన హంద్రీ నది గోరంట్ల మాధవుని జాతర యందు ప్రధాన రంగస్థలముగా రూపుదిద్దబడి ప్రజలకు అత్యంత మనోహరముగా కనిపించును. గోరంట్ల రాజగోపురం, ఆలయ ముఖద్వారాలు, రథశాల మొదలగు ప్రాంతాలన్నీ పచ్చని తోరణాలతో విద్యుత్ దీప అలంకరణతో భక్తులకు సాక్షాత్కరిస్తుంటాయి. మండుటెండల్లో చలువ పందేళ్లతో హంద్రీ నది అంతా జన సందోహంగా మారిపోతుంది. ఈ తిరునాళ్ల సమయంలో తెరుబజారు, హంద్రి మరియు వనము అంతా కలియుగ వైకుంఠంలా అగుపించి వివిధ రకాల అంగళ్లతో వెలిగిపోతూ ఉంటుంది. గోరంట్ల మాధవ మా పాలి దైవమ హరి విష్ణు హరి విష్ణు హరి విష్ణు. ఆచార వ్యవహారాలు, పండుగలు, తిరునాళ్ళు, జాతరలు మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబింపచేస్తాయి. దానికి నిలువెత్తు నిదర్శనం కర్నూలు జిల్లా గోరంట్ల మాధవ స్వామి తిరునాళ్ళు. తిరునాళ్ళు జరిగే రోజుల్లో వారి కష్టాలన్నీ మర్చిపోయి అల్లుళ్ళు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో, బంధుమిత్రులతో ఇంటిల్లిపాది ఆనందంగా హాయిగా కాలం గడుపుతూ ఉంటారు. ఈ తిరునాళ్ళు మార్చి నెల మండు టెండల్లో వచ్చినప్పటికీ ప్రజలు తండోపతండాలుగా పాల్గొని మాధవ స్వామిని కొలవటం ఒక విశేషం. ఈ తిరునాళ్లలో తినుబండారాలు, పిల్లలకు ఇష్టమైన ఆట వస్తువులు, వ్యవసాయ పనిముట్లు, వివిధ జాతులకు సంబంధించిన ఎద్దులు, అన్ని గృహోపకరణములకు ఉపయోగించు వస్తువులు తెరు బజారుల్లో మనకు దర్శనమిస్తూ ఉంటాయి.